తాజాగా హీరోయిన్ త్రిష నటుడు మన్సూర్ అలీ ఖాన్ నడుమ వివాదం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో త్రిష అభిమానులు మన్సూర్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిష సైతం ఆయన మాటలు వింటుంటే భయం వేసింది అని వ్యాఖ్యానించారు. దాంతో త్రిషకు పలువురు సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు మద్దతుగా నిలిచారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అందులో మన్సూర్ అలీఖాన్ హీరో గ్యాంగ్ లో ఒకటిగా నటించాడు. అయితే లియోలో త్రిషను రేప్ చేసే సీన్ లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందని మన్సూర్ అలీఖాన్ అన్నట్లు పలు కథనాలు వచ్చాయి. ఆ వార్తలతో సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తీవ్ర రచ్చ జరిగింది. ఈ సందర్భంగా త్రిషాకు మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బు వంటి తారలు మద్దతు పలికారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు త్రిషకు క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ఆగిపోయిందని భావించారు. అయితే ఈ వివాదం కాస్త ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని మన్సూర్ అలీఖాన్ ధ్వజమెత్తారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి త్రిషపై అసభ్యంగా వ్యాఖ్యానించినట్లు చూపించారని ఆరోపించారు. తనపై త్రిష, చిరంజీవి, ఖుష్బు తదితరులు అనవసరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తనను మానసికంగా బాధించారని, వారిపై పరువు నష్టం దావా వేస్తున్నానని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.